నమస్తే అమ్మా. ప్రసాద్ గారు నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానమ్మా. అండి నిన్న ఎవరో ఒక సుమన్ సింగ్నో ఏదో మీరు ఇంకొకరు ఏదో డిస్కషన్ మా ఫ్రెండ్స్ పంపిస్తే చూసానండి నేను. అంటే మీరు ఒక మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా పార్టీలు ఇవి తీసి పక్కన పెట్టండి. నేను జగన్ కోవర్ట్ గా వర్క్ చేశానండి టీడీపీలో. లేదండి, జ్యోత్స్నాన్ని మీరు పోల్చుకోమన్నారు. మీరు మనస్సాక్షి ఉంది, ఆ అమ్మాయి ట్రూ ఏమంటారు, ఆమె ప్రొఫెసర్ అండి తను. కాదమ్మా, వినండి, ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో పార్టీ వీడి చేస్తుందని చెప్పండి. అలా చెప్పలేదండి, మీరు అలా చెప్పలేదు. మీరు నేను మీతో నేను ఈ సిచ్యువేషన్ వస్తుంది పార్టీలో నేను ఇలా వెళ్ళాలని కూడా నేను అనుకోలేదు. ప్రసాద్ గారు గుర్తించుకోండి, మీరు నేను సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఎలా సార్ నన్ను నా గురించి మీతో నేను అన్ని షేర్ చేసుకుని నా బాధని మీ దగ్గర వ్యక్తపరిచి మీరు పెట్టి మీరు లైవ్ లో ఎలాంటి మాట్లాడతారు? ఆమె కోవర్ట్ గా ఉందనంటే ఆ పక్కన వైఎస్ఆర్ సిపి అబ్బాయి అంటున్నాడే, ఆమె ఎలాంటి కోవర్ట్ అని చెప్ప నేను మాట్లాడుతున్నప్పుడు నాకెంత బాధ అనిపిస్తుంది ప్రసాద్ గారు. మీరు కోవర్ట్ అని ఎక్కడన్నాను? కోవర్ట్ అని అపవాదం వచ్చినప్పుడు పోతుంది ఆవిడ అడిగాను. అపవాదు కాదు, ఎవడండి ఏ ఎల్నా కొడుకు అంటాడు నేను వైఎస్ఆర్ సిపికి కోవట్ అని నా ముందుకు వచ్చాను మనండి. ఇప్పుడు ఆవిడ ప్రశ్నించింది, మీరు వినాలి అమ్మాయి ఏం ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిందని ఏం చెప్పారు అమ్మ? నువ్వు మీరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ మీద మా ఫ్రెండ్ మచ్చను అలాగే ఉంచుకుంటారా చెప్పండి? ఎవడైతే నన్ను మచ్చంది విశ్లేషకుడు అభిప్రాయం చెప్పండి అంతే. మీ పెంటంతా మా మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఏ విశ్లేషకుడైనా కూడాను విశ్లేషకుడు అంటున్నారు, మా స్థాయిని దిగజారుస్తున్నారు. ఎలాంటి మేము తట్టుకుని ఉండగలం? ఎక్కడ దిగజారినమ్మా, నీకు ఒక్కటి వినాలి ఎందుకని? ఎక్కడ చూడు, భయాసుడిగా ఎవరు ఎవరు మాట్లాడరు. కలిసి వినండి, మీ కష్టం ఎక్కడో దగ్గర స్టాల్ అవ్వాలి, ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా, కన్సల్టేట్ అవ్వాలి. అది అవునంటారా కాదంటారా, అది గమనించండి మీరు ఫస్ట్. దేవుడు దానిని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెడతాడండి. నేను దేవుడు నమ్ముకునే వ్యక్తిని, గవర్నమెంట్ నమ్ముకునే. చాలా మంది అన్నారు టీడీపీ వస్తుంది టీడీపీ వస్తుంది, మీరు ఎందుకండి బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పని. టీడీపీ ఒకవేళ వచ్చినా అమాయకంగా నేను కనుక్కోలేకుండా పనిచేసిన ధైర్యంగా రిజైన్ చేసి చంద్రబాబు నువ్వు గెలవాలని కష్టపడ్డానయ్యా, ఇది నేను దివ్యవాణి క్యారెక్టర్ రిజైన్ చేసి మొహం మీద పడేసి వస్తాను, కానీ పోస్టుల కోసం అడుక్కునే క్యారెక్టర్ నేను కాదు సార్. నేను కోసం పనిచేసే క్యారెక్టర్ నేను కాదు సార్. నేను అవార్డులు అని చెప్పని చంద్రబాబు గారిని జోసాలాగా కుక్కనెక్కినట్టు ఏ కొదిలి పెట్టి డబ్బుల కోసం అక్కడ నాటకాలు ఆడతా, ఏ పార్టీ చేర్చుకోకపోతే ఇక్కడికి వచ్చి పేరుకి ప్రొఫెసర్ జోస్నా అని పెట్టుకొని ఢిల్లీలో డబ్బులు ఇచ్చుకొని అవార్డులు తెప్పించుకొని పాపం ఆయన అమాయకుడు, ఆయన అమాయకుడు ఏమో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఆ క్యారెక్టర్ నేను కాదు సార్. నేను మిమ్మల్ని నేను అడిగాను, మీలాంటి వాళ్ళు ఎందుకండి పార్టీ లోపల అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ గా మిమ్మల్ని పెట్టట్లేదని అడిగిన మనిషిని అండి నేను. నేను చెప్పింది కూడా మీరు ఒక కోణంలో ఒక డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ గా నేను ఒక పార్టీ మాట్లాడుతున్నాను సార్. నేను ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పక్కన నుంచి అతను ఎవరో పేరు నాకు తెలియదండి. వెంకటరెడ్డి గారు ఆయనేమో నాకు పాపం అని మీరు మాట్లాడుతుంటే, మీరేమో మేము దోషుల్లాగా మాట్లాడుతుంటే అది అసలు ఎందుకంటే ఆయనకి నాకు పరిచయం లేదు, మీకు నాకు పరిచయం ఉంది. బాబు పురుగుల పడి నరకం ఇక్కడ అనుభవించి చచ్చిపోతారండి. నేను అంతకన్నా నా మానసిక వేదన నేను ఇంకా చెప్పలేనండి. అందుకేనా మానసుడు ఒకటి గుర్తించుకొని ఈ వేదన ఒకరోజు చెప్పేసి పారిపోతాం కాదు కదా, ఈ వేదన అనేది తెరంలోకి వెళ్ళాలి. ఆ వేదన గురించి ప్రయత్నిస్తాను, అది విని ఫస్ట్. అక్కడేనండి మాకేమొస్తా చెప్పు. చూడండి సార్, తెలంగాణలో కానీ ఏపీలో కానీ నేను వెళ్ళిపోయి ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నానంటే టీడీపీలో ఉండే కార్యకర్తలు అన్యాయమైన వాళ్ళందరూ బయటకు వస్తారు సార్. నేను ఆ పని చేస్తే ఇంకా టీడీపీ పార్టీ ఉండదని చెప్పని నేను ఊరుకుంటున్నాను. నేను అదే ఇప్పుడు చెప్పదలుచుకున్నానండి. దాన్ని ఏమంటారు తెలుసమ్మా, నీ మంచి మనసు అంటారు. నీ మంచి మనసుకి ఒక గౌరవం ఉంటుంది, అది గుర్తించుకో. అది ఆ గౌరవం నీకు నువ్వు ఇచ్చుకుని అలాంటి పనులు ఎప్పుడైనా ఎవరు చేయరన్న దానికి దుర్దివాళ్ళు. నాకు చాలా నాకు రాత్రి దుఃఖం అనిపించిందండి. నాకు చాలా ఎలా అంటే మాకు నాకు ఇన్నర్ పాలిటిక్స్ నాకు రాదు సార్, నాకు పాలిటిక్స్ తెలియదండి. నేను ప్రజల సేవ కోసం వచ్చాను. నాకు చాలా నాకు రాత్రి దుఃఖం అనిపించిందండి. నాకు చాలా ఎలా అంటే మాకు నాకు ఇన్నర్ పాలిటిక్స్ నాకు రాదు సార్, నాకు పాలిటిక్స్ తెలియదండి. నేను ప్రజల సేవ కోసం వచ్చాను. టీడీపీ పార్టీలో కెమెరాలు ఉంటాయి కదా, ఇన్నో అవుట్లు వెళ్ళింది ఉంటాయి కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎన్నిసార్లు నిలేరణ ఉంటాయి కదా. ఈ రోజు నేను క్రైస్తత్వం మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పని, అయ్యా మీ పాపం కరెక్ట్ అయ్యా, అది మత మార్పిడి కాదే అని చెప్పినప్పుడు టీడీ జనార్దనికి నేను పంపించినవి నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి.